हाय फ्रेंड्स नेन मैकम किरण मरिन्नी ओगुकथा अपडेट्स कावालनुकुंटे तप्पकुंडा ना चैनल नी सब्सक्राइब चेसुकोंडि। अरे जी बचकर जा रहा है यार कित ఆడవాళ్ళు దీని మనసు జడ కొడతారో అన్నో మా శానం ఏం చేయాలరు నా భార్య వాళ్ళ ఇంకా ఆయన ఆమెతో ఎత్తుకొని వస్తాను నువ్వు ఎత్తుకోవాలి ఆమె నువ్వు నాకు సహాయం చెప్తా అరే పోషిడికే చెప్తున్నా వారి జిత్తనే ఆడదన్నంటే కుక్కదన్నట్టు అని మొన్న గుర్తి కదా మంచిగా నా భార్య ఇంటికాడ మంచిగా కిషుడి బియ్యం పెట్టుకుంటుంది బాస్మాత్ బియ్యం బగారేసుకొని మెర్ర తింటది మెర్ర తింటది ఇక తినకాడి తింటది కేర్లేసేనా అని తీసుకుపోయి కుడిదల వారుతుందిరా ఇక నేను మిగిలితే నేను చూస్తే అన్నం పారెత్త దొరకది అన్నం పరబ్రహ్మం అని దాని అన్నవరికి తల వేసుకొని ఆరాధించే దబ్బన నేను తినంగా అన్నం గిట్ట మిగిలితే తీసుకుపోయి కుక్క కానీ కానీ ఎంత అలకడకపోయి నువ్వు ఇంటే కథవై కథవై ఇంటికి పోతా పెన్నవా దోతంగి మాసింది అంట బా పిండుకో పిండి నేనంట అయ్యా నాకు ఇలా ఇలా ఇంకా పని బాగున్నది నువ్వే పిండుకోపమ్మంటది ఆడిదన్నట్టు కుక్కని అన్నట్టు అన్నీ అంటారా ఆడుకొని దోతంగి పొలకితో నానబెట్టుకున్నా అయ్యా పిండుకుంటానమా అన్న భార్య అన్నది అలాంటి కేరళ నాకేం భయమే పిండుకుంటాను అని నేను దండ మీద నాలుగు రంగలు ఉన్నాయి అవి దాని మంచిగా డెకోలు మంచంలో మంచి కాదా పోని బేఫికర్గా వంటది దానికి నేను భయపడ్డా ఈత సాప వేసుకొని చిన్న గది మోకం తెలివి శివజ్యోతి నన్ను పట్టుకొచ్చినవు ఎర్రడి ఎండల్లో పట్టుకొచ్చినవు కాబట్టి శివజ్యోతిని ఈసారి నేను ఓడితే తప్పకుంటాను అన్నాడు నన్ను ఎర్రటి ఎండల్లా పట్టుకొచ్చినవు ఎర్రటి ఎండల్లో పట్టుకంతే సూర్యకిరణాలు నాకు వీధవాడి శివనెత్రుకాలు తంది బాగా ఏడి కన్న ఎల్లి పోయిలే తాగుడొప్పడన్ని నీళ్ళు వీసుకొచ్చా నేను బతుకుతా అసలు నీళ్ళకు పోకపోతే నీ పుష్ట మక్కల పురుగు తలుగుతుందే ఓ శివజ్యోతి శివజ్యోతి ముందడికి మూడడుగు లేచింది శంకరుడు ఏమనుకున్నాడు దీని ఎక్కడ తిరగాలి అడిగి లోపల మాత్రం దీనికి నీళ్లు దొరకదు కన్న తల్లి
శివజ్యోతి కరగంట పుట్టడు కంటతాడు పెట్టుకుంట ఓ తల్లి పార్వతీదేవి అనంత కోటి రూప కల్పన తల్లి వ్యాధి పరాశక్తి నువ్వెక్కడ ఉన్నవాని ఆ పార్వతీదేవిని ఆది చేసుకుంట భగవంతుని ఆది చేసుకుంట అది శంకరుణ్ణి గారి భర్త అవ బందుకున్నాడని ఆ తల్లికి తెలియదు పట్టుకోని అడి బాటలు పట్టుకోని శంకర Yeah.
వచ్చినా తాగవయ్యా. మన నన్ను ఎందుకు ఇట్లా పనిలో పని నమ్ముతానని? లేదా నన్ను ఎందుకు ఇట్లా నేను కోస పెట్టుకున్నా? మరి ఇష్టం లేదా నా రాదే? నాకు ఇష్టం లేదురా. నువ్వు పండు టాకు అయిపోయినావు రా, నువ్వు ముసలవని రా, నువ్వు దేనికక్కడ రాను అని రా, నువ్వు వెళ్ళిపోతేందిరా, నువ్వు చచ్చేందిరా, నువ్వు బతుకుతేందిరా, ఐదు దోషల మన్ను పోయారా? నేను అవ్వ ఆగురి బాంచను. నేను దూప దూపాన్ని ముసలోని ఇక్కడ చెట్టు కింద దత్తాయించే గిత్త సేపు పోతుందా? అయితే ఎండిపోయి ఎండిపోయి వాడు అక్కడ చెట్టు కింద దత్తాడు. నేను అయిన మొగ్గని పట్టుకుని అవతల పడతానని చూసిన తోటి తెలుస్తలేదు. అంటే ఎక్కడ తిరిగిన నేను దొరకయా? దొరకలే. ఏ మడికట్టాల మడికట్టాల ఏ శర్రల్లా ఏ కుంటల్లా ఏ మురికాల కొత్త ఇవన్నీ వేసుకోరా. ఎవడాల గుడ్డోడు వెనకకు మరి చూసి ఇంకిద్దరు అయితే మంచుకుంటావు అన్నాడట. రాజన్న మహిమ వేసుకుంటాను అంటున్నావు. మొగడంటే కదరలేదు మొగని ముంగట పిల్లంకి దగ్గర నిలబడుతుందా? ఎంత దూరం పోతుందా పిల్ల దగ్గర? అంటే ఈ దగ్గర గబ్బు వాసన వస్తానే దూరం దూరం పోతుంది. దగ్గరికి నన్ను ముట్టుకుంటావా? నేను శివభక్తిని. లోకాల శంకరుడు ఏమనుకున్నాడు? ఇది నీళ్లు తెచ్చినా సగము దాగినా సగం ఉంచిన పోయి నీళ్ళ నవ్వ చంపిండు నా అయ్యం చంపిండు నన్ను కోస పెట్టుకుంటాడానే ఇళ్ళ ముడదనగల్ల మందే కలిపిందో ఇళ్ళ ఎలకల మందే కలిపిందో ఇళ్ళ రెండో సర్పనే కలిపిందో అక్క ఇది నేను తాగితే నేను ఒక్క నేను చచ్చా ఇది కూడా నాతోటట్టుగా తాగాలేదు తాగాలి. నువ్వు తెచ్చిన నీళ్ళు సగం తాగిన సగం ఉంచిన మొగ మీద మొగ మీద ప్రేమ ఉంటే తగరాద శివజ్యోతి శివజ్యోతి తెలుసుకుంటానని శివజ్యోతి నువ్వు తెచ్చిన నీళ్ళు సగం అయినా సగం వచ్చినా ఈ సగం నీళ్ళల్లో పుట్టాలి మీరు పక్క అంతా ఈ శివుని ఎత్తురంతా పోయి నీళ్ళేస్తన్నా నా తొలంతా పోయి నీళ్ళ లేచిన నా కంటి ఊసులు నీళ్ళ లేచిన నా ముక్కల శివుడంతా పోయి నీళ్ళ లేచిన బంకలు తాగు తల్లై ఏకు దొడ్డు మల్ల లుక్క మెసలు తల్లై ఒక బోసర కంపాపన ఇక తగరాజ శివజ్యోతి శివజ్యోతి తగరాజ శివజ్యోతి శివజ్యోతి పరేశ్వర నీకన్న భాగ్యం నాకెవరున్నారయ్యా? శివుని ఎత్తేసిన ముందులు వేసిన డబ్బు వాసన కంటి వాసన ఓ నా ముక్కల పక్కలు వేసిన అయితే నాయమరి దగ్గర శివుని ఎత్తు వేసిన ముక్కల పక్కలు వేసిన శివుడు వేసిన నా సొల్లు వేసిన ఓ గబ్బు వాసన ఓ మృగు వాసన ఓ ఎర్రంగ పంక తాగుతాను శివుని ఎత్తురో ఏ నాభో నాజో నాభో నాభో నాజో నాజో ఓ ఎత్తు రాకపోతే అయితే ఏ ఫుట్బాల్ కుద్దినట్టు కుద్దాలే తక్కువ రాలే మొత్తం గుంజినవా? అయితే ఏమంటాను ఎవరా ఆయా నీళ్లు పట్టుకొని తాగిన కొన్ని ఉంచింది ఉంచింది మాయమడ తావరా ఇక పని చేసే పాట లేదన్నట్టున్నది. ఆ నువ్వు వండవు మామరా వండని ఎవరా? అయితే నువ్వు దా
తాగిన నీళ్ళు నీ భార్య తాగింది, భార్య తాగింది నువ్వు తాగాలి, అది నా నుంచి నువ్వు తాగమంట. ఈ ఆజ్ఞానగిరి మొగడు అంటారా? మొగనగిరి పిల్లలు తాగచ్చు, మొగ పురుగు బంగారు పురుగు. అయితే మహిళ సంఘం చెప్తారు తెలుసా? చీర కట్టుకోని అర్ధ గజం నడువాడి దింపుకుంట ఇడి దింపుకుంట భోగమ కలవాది వెళ్ళిపోతంటే కాబట్టి నిన్ను చేసుకొని నేను సుఖపడ్డనా? నాయపడ్డనా? గట్ల గల్లబెడుతున్నది పోగల కలవాది కలవాది కాలు కోరుకున్న ఇల్లు ఉన్నాది నీకు పిచ్చినాడు. నీ మీద నాకు ఇష్టం లేదు, ఇష్టం అనిపించలేదు. ఏడెళ్ళ పోరి నువ్వెక్కడ, 90 ఏళ్ళ ముసలోని నేనెక్కడ? ఒక్కనాడు నాకు ముద్దర లేదు, మురిపమన లేదు, సంభ్రమన లేదు, సంతోషమన లేదు. కాబట్టి నీ మీద నాకు ఇష్టం లేదు. ఆ పోగల కలవాది తీసుకొచ్చేలా నాకు ప్రేమ కల్పిందంటే నాకో 24 ఏళ్ళ పిల్లగాని రైత వారి పెద్దలు చెప్పిండ్రు. ఆ పోగులైతే దాని కత్తి, దాని బొట్టు, దాని ఎర్రటి బుగ్గలు, దాని చక్క, దాని కాలు కోరుతున్న ఇల్లు నాదే నీకు. అయితే ఇప్పుడు అక్కడ నాట్యం చేసి అది పోతుంది, ఆమె నీకు మనసు పడ్డది. ఒక్క గడిసేపు అవతో ప్రేమ చేస్తావు, ఒక రోజు ప్రేమ చేస్తావు, మేము మాట్లాడి రావాలి. ఒకనాడు శివ జ్యోతి ఏమనుకున్నది నాదా, నీ భార్య నేనుండగా పరాయాడ దాని దగ్గర పోయి నా భర్త నిన్ను రమ్మన్నాడంటే చెప్పుతోనంటో శివరే అంటారావు ఎంతో
ఆడు.